మానసిక పరిపక్వతే మానసిక పరిపక్వతే గురుగారు ఏమిట్రా మెంటల్ కి సైకో కి తేడా ఏంటండి మెంటల్ అంటే నిద్ర జుజుబి సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్ దానికి మన దగ్గర కీర్తనలు లేవు రోయ్ ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది ఆ సైకోనా మరి నిన్న మెంటల్ అన్నావు కదరా అయ్యో అలుకేంటి అది కాదు కృష్ణ అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా కత్తి తీసావేట్రా అమ్మో అమ్మో అరే ఉద్రేని తన్న పడతాడా వద్దు వద్దురా వద్దురా అరే ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా అరే నువ్వు మెంటల్ కాదు నువ్వు సైకోయే అర్థమైంది కదండి గురుగారు అవునరా అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి సారీరా నా దగ్గర సైకో కీర్తనలు లేవురా దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా లేవా గురుగారు ఐ ఎక్స్పెక్ట్ యువర్ డెసిషన్ అయితే నేను గుడివాడ పోతా థ్యాంక్ యూ రా వెళ్ళిపో సరే నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా ఎక్కడుందిరా పొద్దున ఎవరితోనో లేచిపోయింది వెళ్ళి తెచ్చుకో గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా గాలికి వదిలేయకూడదు అవునరా నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు నేనేం చేశానురా రాత్రి నా పక్కనే కూర్చుంది రెండు మెసేజ్ వచ్చింది ఎవరికో ఉదయమే లేచి వెళ్ళిపోయింది అదంతా నాకు తెలీదు నా గిఫ్ట్ నాకు ఇస్తేనే గుడాడ పోతా లేకపోతే నా పిచ్చి తగ్గించడం పోతా అప్పుడు దాకా నీసుకొనే ఉంటా అందరు నన్ను సైకో అంటున్నారు నన్నేం చేయమంటావురా ప్లీజ్ రా అంటే మీకు కళ్ళు లేవనేది నాటకమా నీకు ఎలా తెలిసింది కళ్ళ ముందు బ్లూ ఫిల్మ్ చూస్తుంటే తెలీదా ఇది బ్లూ ఫిల్మా చూసావా కళ్ళు లేని వాడిని సిడీ షాప్ వాడికి కూడా లోకం అయిపోయి నేను అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన బ్లాక్ ఫిల్మ్ అడిగితే వాడు బ్లూ ఫిల్మ్ ఇచ్చాడు గుడ్డివాడిని బ్లాక్ కి బ్లూ కి తేడా ఏం తెలుస్తుంది అయినా మీకేం కనపడుతుందని తెచ్చుకున్నారండి కనిపించకపోయినా వినిపిస్తుంది కదా పూర్వం రేడియోలో ఏం చూసేవారు వింటం తప్ప అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సారీ అండి మనలో మనకి సారీ లేటు మణిచందన ఇదంతా నా భ్రమ కాదండి నేను కిందున్నాను కొంచెం పైకి లేస్తావా ఓ నువ్విక్కడనావా నిన్ను చూసే భాగ్యం నాకు పోయినా ఇలా కౌగిలించుకుంటే పని మొదలాకుండానే చప్పుళ్ళు అవుతున్నాయండి ఎవరో తలుపుకుంటున్నారు నువ్వు వెళ్ళొద్దు నేను చూస్తాను మీరు చూస్తారా అదే తెరుస్తాను ఎరా అడ్డగాడదు నువ్వా నేను మాట్లాడలేదుగా కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పారు వాసన వచ్చిందిలే ఇంతకీ ఏం కావాలరా నీకు అమ్మగారు అమ్మగారా ఓసారి ఇలా వస్తావా వచ్చావా ఇది చెంపే కదరా ముద్దు పెడతారా శోభనం నైట్ వచ్చి అమ్మగారు కావాలంటారా తలుపు కొట్టి నా ఉద్దేశం అది కదండి అనాథాశ్రమంలో కొత్తగా తీసుకొచ్చిన పాప ఒకటి ఏడుపాట అమ్మగారిని రమ్మని ఫోన్ చేశారు అందుకే వచ్చాను ఆ మొక్క ముందు చెప్పాలరా పొద్దున్న అసలు వెళ్ళా ఏంటండి అక్కడ పాప ఏడుస్తుంటే ఇక్కడ మనం శోభనం ఎలా చేసుకుంటాం దానికి దీనికి సంబంధం ఉంది మణిచందన ఉంది మీరు రండి కుడ్డోడా బ్లైండ్ ఏమైనా గుణం కనపడిందా లేదా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్ళు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను. అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చలనం లేకుండా చూపేంటరా? మీరు స్నానం చేయండి గురుజీ. నేను స్నానం చేయాలా? స్నానం చేయండి గురుగారు. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానం అలా చేస్తాను? సిగ్గు లేకుండా? సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. నీళ్లు లేకుండా? నీళ్లు లేకుండా స్నానం అలా చేస్తాను. శంకరాభరణంతో స్నానం చేస్తా, శంకరాభరణంతో స్నానం చేస్తా, శంకరాభరణంతో స్నానం చేయాలా? ఏయ్, నువ్వు మామూలుడు కదరా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కదరా, సైకోలకి సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా? థ్యాంక్స్ అండి. నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చిందమ్మా. మామయ్య, నువ్వు పోతే ఆస్తంత ఎవరు కాపాడతారు? మామయ్య, మామయ్య, నువ్వు పోతే ఆస్తంత ఎవరు అనిపిస్తారు? మామయ్య, పెన్ను పేపర్ ఇవ్వండి, ఆయన ఆఖరి కోరిక రాస్తారనుకుంటా. మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. కొను గురితో ఉన్నాడు కదా, చెప్పలేక రాసేస్తున్నాడు. రాసండి మామయ్య. ఇటువండి, ఒరే గుడ్డోడా, ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరే ఎర్రవా. ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో. డాడీ, మీరేం కంగారు పడకండి. అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. లక్షలా? హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగా అలాగా అలాగే వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ, మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం. ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను, మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోంతారు. ఏంటి తోమేది ఇత్తడి బిందె? అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుణ్ణి నమ్ముకోవాలి. కానీ అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి. అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయన వచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పుడు పూజలంటే నీకేం కంగారు లేదు. సెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. అవునా? మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఒరే శంకు, మన బెల్ షాప్లని పోలీసులు మూసారంట, నువ్వు వచ్చేటి ఫోన్ చేసి ఓపెన్ చేయమని చెప్పు, చెప్పు. అరే పిచ్చి పరోటా, అసలు క్లోజ్ చేయించిందే నేనైతే, నేను ఎలా ఓపెన్ చేయించానరా? అంటే నాకు ఇన్ఫర్మేషన్ లాగానికి నీట్ గా దూకుడు కదా చెప్పారు. నువ్వేమో అందులో పంచి డైలాగ్ గుర్తు పెట్టుకుని మెయిన్ స్టోరీ మర్చిపోయావు. ఓహో, సార్ మంచి సరదా మీద ఉన్నాడు, మొక్కలు కొట్టి మూల కూర్చోబెట్టండి రా. ఏంటి సీఏ గారిని కూర్చోబెట్టేస్తారా? వాత్ జాగ్రత్త. ప్రజక్క, ఆడు చెయ్యతులపు దెబ్బడిపోరు. ఏంటి అలాగా అన్న? ఎంత సులాగ్గా చెప్పేసారు, ఆడేందుకు నువ్వు వచ్చేచ్చు కదా. వస్తా, టైం వచ్చినప్పుడు మేమే వస్తాం. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? ఈడలాగే పడిపోడు, సైదు ఈ పనులు నల్లరా. అయ్య బాబు, ఈడన స్పెషల్ ఏంటి? సీనా, ఇంకా ఆడేందుకు నువ్వు వచ్చేరా? ఇంకా ఒకడు ఉన్నాడు ఇక్కడ, నువ్వు అలా చూస్తావట్రా, వెళ్ళరా. కూర్చోబెట్టేమో నువ్వు కూర్చుంటి పోయావేంట్రా? లేకపోతే మీరు వదులుతారంటాడు బాబా. చాలా తెలివిందిరా నీక. మీకన్నానండి. ఆహా, పురాణాలకి ప్రాణం పోసి ప్రాక్టికల్ గా చూపించారు. నేనేం చూపించానే? స్నేహంలో కర్ణుడు, లౌక్యంలో కృష్ణుడు, పరాక్రమంలో పరశురాముడు. 10 నిమిషాల్లో 10 అవతారాలు చూపించారు. మీకు మీరే సాటి, మీకెవరూ లేరు పోటీ. ఇదిగో పంతులు గారు, ఆడియో ఫంక్షన్ లో హీరోలు పొగిడినట్టు పొగడకండి. మీరెళ్ళి దేవుడి సంగతి చూడండి, నేను ఈ దెయ్యాల సంగతి చూస్తాను.
ఎరా లెక్కరా ఇప్పుడు ఏమనిపిస్తుంది? పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇలాంటి ఆశాలు ఎత్తావా? ఆశాలు వేయాలంటే కోసాలు కదలాలి కదా సార్. పెయిన్ లో కూడా పంచులు వదలట్లేదురా సినిమాలు. సరే కోసాలు సెట్ అయినాయి కదా నీ ఆశాలు మొదలెట్టావు అనుకో, పిక్నిక్ తీసుకెళ్లి ఫ్రీగా వదిలేస్తాం. పిక్నిక్? పిక్నిక్ అంటే ఫారెన్ టూర్ కాదురో, ఫారెస్ట్ టూర్. ఎన్కౌంటర్ అదేం సార్? వాళ్ళు అలా సార్, మన టార్గెట్ ఈ బినామీలు కాదురా, సునామీ. అబ్బా ఇదేంది, యాదవ్కు నిద్ర పడతలేదు. ఇట్లా అయితే లాభం లేదు. యాదవ్కు నిద్ర పట్టదా? ఇది చూస్తే గింత అంత ఉంటుంది, కడుపులో పోతే లొల్లి లొల్లి చేస్తుంది. దీని తల్లి వేస్తా. అబ్బో కొడుకులు రుచి మారారు నిద్రకు. అరే ఏంది ఇది? ఇదేంది రామ్ గోపాల్ ఉన్న సిచ్యువేషన్లా ఉంది. యాదో సిప్పేసి సిచ్యువేషన్. అరే మందిది? అరే 47, అరే 47 ఏంట్రా? అది వచ్చిందిరా? అది వస్తే బాత్రూంలోకి వెళ్ళి నన్ను ఎందుకు లేపుతా? అలాంటిది కాదు, దయ్యం వచ్చింది. దయ్యం వచ్చిందా? యాదవ్ అని చెప్పి వెళ్ళిపోతే. ఏ యాదవ్ అంటే నీకు తెలుసు, నాకు తెలుసు, దయ్యానికి తెలుసురా. अरे चचा, अरे चचा, ऐसा करे तो वैसा करेंगे, वैसा करे तो बला करेंगे, बला करे तो दूर करेंगे. फट सेवन, अरे फट सेवन भाई इंट्रा मिमिक्री ऐसे कर को మన అబ్దుల్ కలాం మనిషి తలవుల మనిషి వెళ్తూ చూపిస్తారు పడుకో. కనీసం ఒక్క పెగ్గు తాగితే నరకం చూపిస్తారా నువ్వు? నాకు నిద్ర వస్తుందిరా. కలిసి వచ్చినాం, కలిసిపోవాలి. ఆయన అడవిలో ప్రతిక్రియిస్తుంది కారా, చచ్చిపోవాలి, కలిసి ఉండమని. అది అడవిలో కొడుకు సుఖం మెరగండు నిద్రకు. అడవిలో చచ్చిపోతున్నా ఎవడు పడుకునేటోడు కాదు, ఇక్కడ నేను చచ్చిపోయినా ఎవడు నిద్ర లేచట్లేడు. యాదో పాపర్ తిట్టుడురా తెలుసా, తిట్టాలి. నీకు కూడా అలా ఉందనుకున్నాను కదా. పెద్దమ్మ తల్లి బతి పోషమ, సమ్మక్క సారక బతి పోషమ, పెద్దమ్మ తల్లి బతి పోషమ, సమ్మక్క సారక బతి పోషమ, పెద్దమ్మ తల్లి బతి పోషమ, సమ్మక్క సారక బతి పోషమ, పెద్దమ్మ తల్లి సమ్మక్క. ఏమైందిరా? కుక్క కరిచిందా? బల్లె కోట కావాలా? రే రే పిచ్చ అనుకుంటా, ఏడ్చా? అరే అరే రే ఫస్ట్ నేను మందాగుదాంరా, చాలు రోజులైంది. ఎవరు దొరుకుతారు పదా? ఏంటి కార్తిక్, ఇలా వచ్చా? నా లవ్ మ్యాటర్స్ ఇచ్చేయండి అన్న. 50,000 కాదు, 100,000 అయినా ఇచ్చేస్తాను. 100,000? వద్దు వద్దు అన్న మాట. 100,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాని డాడీనే కాదు, దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తాను. అరే ఇమ్మీడియట్లీ బక్కని ఫోన్ చేసి అటోలు వచ్చాయి. ఈ టైంలో ఎక్కడుంటది అది? అడ్రస్ మీద పాట పాడుతూ ఉంటది అన్న. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. రే ఆ బటన్ నొక్కు. ప్రియతమా నేని చెట కుశలమే, నీవ చెట కుశలమా. ముందు నీవ చెట, తర్వాత నేని చెట. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా నువ్వు మామూలు ఆడదానివి కాదే, రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ ని బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడు. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా, లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా గల్లీలో? మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా, అర్థం లేదు పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చెప్పులోడా, నిన్ను అడ్డంగా నరికి పోకులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా. రారా రే.
అంతేనంట అయితే ఓకే అన్నా. అరే నీకు అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడ నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? ఏ అని నాకు తెలియదు అన్న, నువ్వే మాట్లాడుకోబడుతుంది, నాకు సంబంధం లేదు. అయినా నేను ఎందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి అయ్యా కొంచెం మెల్లగా, నేనంటే తాగిన్నాను కాబట్టి తట్టుకోగలిగాను, వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపలేం జరిగింది? మాట లేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? అడ్డాలో పెళ్లిలు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగాలి, హాస్పిటల్కి మాత్రం నువ్వే తీసుకెళ్ళా, ఓకే బిల్లు నువ్వు కట్టాలి, ఆటో తెచ్చావుగా, ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. మెల్లగరా.